ఇవాళకి 50 రోజులు కూడా కాలేదు, అప్పుడే పిల్లా రకాలు ఇద్దరు బయలుదేరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అబద్ధాలు చెప్పింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయలేదు. ఇంతకుముందే మా మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారు చెప్తారు, మనం బస్సు ఉచితంగా ఏదైతే ఆడబిడ్డలు ప్రయాణం మొదలు పెట్టినామో 14 కోట్ల మంది ఆడబిడ్డలు ఇప్పటి వరకు బస్సులో ఉచితంగా ప్రయాణం చేసిందని చెప్పారు. మీరందరూ ఆడబిడ్డలకు తెలంగాణ నలుమూలల ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ఏర్పాటు చేసినందుకు సోనియమ్మకు కృతజ్ఞత చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని 10 లక్షలకు పెంచి అమలు చేస్తున్నాం. ఫిబ్రవరి మొదటి వారంలో మీ అందరి అభిమానంతో ఇంకో 2 పథకాలను అమలు చేయడానికి మీ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. తద్వారా మీరా మమ్మల్ని అడిగింది 3,650 రోజులు ఈ తెలంగాణ ఏదైన మీరు దళితులకు 3 ఎకరాల భూమి ఇయ్యలే, పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇయ్యలే, ఇంటికో ఉద్యోగం ఇయ్యలే, మైనార్టీలకు 12% రిజర్వేషన్ ఇయ్యలే, గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇయ్యలే, ఏమి అని సన్నాసులు ఇవాళ మమ్మల్ని ఏమి ఇయ్యట్లేదని మీరు అడుగుతారా? మీకేమరాదుందని నేను అడుగుతున్న పిల్లల రంగారు, ఇవాళ రాష్ట్రాన్ని దివాలా నేర్పించిండ్రు, 7 లక్షల కోట్ల అప్పు చేసిండ్రు, ఈ రాష్ట్రాన్ని కుక్క చెప్పిన ఇష్టరాకులాక చేసి ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీత భత్యాలు ఇవ్వలేని పరిస్థితి ఉంది. మా భట్టన్న రోజు పొద్దున్నే లేచి కళ్ళపెట్టడి చూస్తే దాంట్లో ఏది లేదు, మొత్తం గుల్లై ఉంది. ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వాలి ఎంత భట్టన్న అంటే ఆయన అక్కడిక్కడ చూస్తున్న రోజు 2 రూపాయలు చమేసి వాళ్ళకి జీతాలు ఇచ్చే పరిస్థితి. అయినా పెన్షన్ ఆపలే, జీతాలు ఆపలే, లేకపోతే పేదలకు జరిగే సంక్షేమ పథకం ఆపలే, రైతు బంధు పథకం ఆపలే. ప్రతి సన్నాసోడు ఇంకా రైతు బంధు వేస్తలేడంటాడు. పోయిన సంవత్సరం మార్చి 31 వరకు కూడా ఆ సన్నాసం రైతు బంధు వేయలే. ఫిబ్రవరి ఆఖరి వరకు మొత్తం రైతు భరోసా పథకాన్ని వేసే బాధ్యత మనది. మీ అభిమానంతో ఫిబ్రవరి నెలాఖరు వరకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 63 లక్షల రైతు కుటుంబాలకు మీ ద్వారా మాట ఇస్తున్నా, ఫిబ్రవరి ఆఖరి వరకు రైతు భరోసా ద్వారా మీ ఖాతాలలో నగదు బదిలీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. నేను ఇదే చెప్పదలుచుకున్నా. మిత్రులారా, ఒకవైపు సంక్షేమం, ఇంకొక వైపు అభివృద్ధి, మూడవ వైపు కేసీఆర్ చేసిన విధ్వంసాన్ని ఇవాళ మనం అంతా కూడా సరిదిద్దాలి. అక్కడక్కడ రేవంత్ రెడ్డి మేస్త్రి, రేవంత్ రెడ్డి మేస్త్రి అంటారు. అవును బిడ్డ, నేను మేస్త్రిని. మీరు విధ్వంసం చేసిన తెలంగాణను పునర్నిర్మించే మేస్త్రిని. మీరు నిరుద్యోగ యువకుల జీవితాలతో చెలగాట మాడిండ్రు కదా, అందుకే 30 లక్షల మంది తెలంగాణ నిరుద్యోగ యువకుల భవిష్యత్తును తీర్చిదిద్దే మేస్త్రిని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ని ఇవాళ చైర్మన్లను సభ్యులను గవర్నర్ గారు అనుమతించిండ్రు. ఇవాళ నుంచి వాళ్ళ జీవితాలను పునర్నిర్మించే మేస్త్రిని. ఇదే కాదు బిడ్డ, కాసుకో మిమ్మల్ని 100 మీటర్ల కోతి నుంచి పాతబడి మీకు కోరిగంటే మిమ్మల్ని కోరిగంటే మేస్త్రిని నేనే బిడ్డ. ఈ నెల చివరికి ఇంద్రవెల్లిలో ఆదిలాబాద్ జిల్లాలో వస్తున్న కాసుకోండి బిడ్డలారా, మీకు కోరిగంట మా వెడమ బొత్తు ఖానాపూర్ ఎమ్మెల్యే ఇందిరమ్మ ఎడమ బొత్తు మన ఖానాపూర్ ఎమ్మెల్యే, ఇతను ఆనాడు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన ఏకైక రూమ్ లో ఉండే ఒక ఆదివాసి బిడ్డ. ఇందిరమ్మ ఇల్లు తప్ప ఎడమ బొత్తు దగ్గర ఏమీ లేదు. కానీ మీ అభిమానం మల్లికార్జున ఖర్గే గారి ఆశీర్వాదం, కాంగ్రెస్ పార్టీ దీపం ఉంటే గుండెల నిండా గాలి పెంచుకొని సోనియమ్మ బొమ్మను గుండెల్లో పెట్టుకొని పోతే అక్కడి బిడ్డలు ఆశీర్వదించారు. ఇవాళ ఎమ్మెల్యే అయ్యాడు కాంగ్రెస్ పార్టీ. ఇందిరమ్మ ఇంట్లుండే బిడ్డను కూడా ఇవాళ ఎమ్మెల్యే చేసింది. నేను అడుగుతున్న సన్నాసి సోయిలేని కేసీఆర్ ఎవరిరా రాజ్యసభ చేసింది? పార్థసారథి రెడ్డి కరోనా సమయంలో 1,000 కోట్లు దోసుకుందాం రాజ్యసభ చేసినాం. రవిచంద్రాన్ని ఇంకొక ఆయన చేసినాం గ్రనేట్ వ్యాపారం. దామోదరరావు అని ఇంకో రాజ్యసభ చేసినాం.
తెలంగాణ రాష్ట్రాన్ని దోస్తుందని ఒక్క నన్న ఇట్లాంటి ఎమ్మెల్యేని చేసినామని నేను అడుగుతున్నా. ఇవాళ 64 మందిలో ఇట్లాంటి వాళ్ళు 20 మంది ఉన్నారు. పేదోళ్ళ బిడ్డలు, దళితుల బిడ్డలు, గిరిజనుల బిడ్డలు, ఆదివాసీల బిడ్డలు, బలహీన వర్గాల బిడ్డలు. ఇవాళ ఇందిరమ్మ రాజ్యాన్ని నమ్ముకుంటే మందుల సామెలు ఉన్నాడేమో వేదిక మీద ఒకవేళ ఉంటే. తుంగతుర్తిని మన నల్గొండ జిల్లాలో జేబులో 50,000 రూపాయలు లేవు మందుల సామెలు. తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు ఒక మాదిగ బిడ్డ, 50,000 రూపాయలు జేబులో లేకపోయినా ఇందిరమ్మ రాజ్యంలో మల్లికార్జున్ ఖర్గే గారు బీఫామ్ ఇస్తే 60,000 ఎంతది మెజార్టీ? 50,000 రూపాయలు లేకపోయినా 52,000 మెజార్టీతోనే ఎమ్మెల్యే అయ్యి. ఎవరి బిడ్డయా? పేదోళ్ళ బిడ్డ, మాదిగోళ్ళ బిడ్డ, చెప్పులు కుట్టుకున్న బిడ్డ. ఇవాళ కాంగ్రెస్ పార్టీ 50,000 రూపాయలు లేకపోయినా 52,000 మెజార్టీతోనే ఎమ్మెల్యే అయ్యి. వీళ్ళందరూ ఏమన్నా భూస్వాములా? వీళ్ళందరూ ఏమన్నా దోపిడీదారులా? వీళ్ళందరికన్నా నీలాక దొరలా దోసుకున్నోళ్ళ? పేదోళ్ళ బిడ్డలు, ఇందిరమ్మ రాజ్యంలో మీ కష్టం ఉంటే, మీ శ్రమ ఉంటే, ఇవాళ వీళ్ళందరు ఎమ్మెల్యేలైన మీ ఆశీర్వాదం ఉంటే. మరి మిత్రులారా, నేను అడుగుతున్నా, ఇంత కష్టం చేసి ఇట్లాంటి పేదోళ్ళని మీరు ఎమ్మెల్యేలు చేశారు, మరి నేను అడుగుతున్నా, నల్లమల అడవులల్లా మారుమూల గ్రామంలో ఉండే ఒక రైతు బిడ్డను మల్లికార్జున్ ఖర్గే గారు సోనియమ్మ ఆశీర్వదించే రైతు కుటుంబంలో వచ్చిన నేను ఒక సామాన్యమైన కుటుంబం. మా కుటుంబంలో ఎవరు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు లేరు. కానీ 16 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా. ఇది కాంగ్రెస్ పార్టీ దయా. కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడితే వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన నేను కూడా ముఖ్యమంత్రి కాగలిగిన. కాంగ్రెస్ పార్టీలా ఎవరైనా ఏదైనా కావచ్చు.